అందరికీ నమస్కారం. తెలుగు కథలకి స్వాగతం. ఈరోజు కథ నిర్ణయం, రచన శ్రీనివాసరావు గారు. ఇక కథలోకి వెళ్దాం. మీ కజిన్ మ్యారేజ్ రేపు సాయంత్రం అనుకుంటా. ఈ పరిస్థితిలో కూడా లత మామూలుగా మాట్లాడటం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. నిన్ను ఈ స్థితిలో ఉంచి నేనెక్కడికి వెళ్ళను లత, నా గొంతు అదో రకంగా మారింది. నా మీద మీకున్న ప్రేమ తెలుసు, కానీ ఈ మ్యారేజ్కి వెళ్ళటం ఎంత ముఖ్యమో కూడా తెలుసు. ఇంకేమీ మాట్లాడకుండా వెంటనే బయలుదేరు. నేను చెప్పిన దాని గురించి ఆలోచించు. వారం తర్వాత మాత్రమే నువ్వు నాకు కనపడేది, అంది లత. ఏంటి నువ్వు చెప్పిన విషయం? నువ్వు కుంటిదాని అయ్యావని నా ప్రేమ తగ్గుతుందా? మరీ సిల్లీగా మాట్లాడకు. వారం రోజులు కాదు, ఎన్ని యుగాలైనా నువ్వు నా లతవే, అన్నాడతను. లతని ఎలా ఒప్పించాలో అర్థం కావటం లేదు. ఇప్పుడు నీకు నా మీదున్న ప్రేమ అలా మాట్లాడిస్తుందని తెలుసు, కానీ ఆ ప్రేమ శాశ్వతంగా ఉండాలని కోరుకోవడం తప్ప నా మీదున్న జాలి కూడా నిన్నీ క్షణంలో నా సమక్షంలో ఆలోచించనివ్వదు. ఇప్పుడేదో ఆవేశంతో జాలితో నువ్వు అంటున్న మాటలు క్షణికం కాకూడదని నా అభిప్రాయం. నేనిప్పుడు కుంటిదాన్ని, నీకు పరిచయమైన లత వేరు, ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్న లత వేరు. ఎప్పుడూ నాకు హాయినిచ్చే లత మాటలు ఇప్పుడు నాకు కోపాన్ని తెప్పిస్తున్నాయి. ఏమిటి మాటలు లత? నీ మనసు ఎలాంటిదో నాకు తెలీదా? నాకెప్పుడూ నీ మనస్సే ముఖ్యం. అయినా నీ అందం చూసి నిన్ను ప్రేమించానా? నీకెలా చెప్తే అర్థమవుతుంది నా బాధ, అన్నాడతను. వాసు, త్వర త్వరగా ఆవేశంలో నిర్ణయాలు తీసుకుని ఆ తర్వాత జీవితాంతం బాధపడటం నేను భరించలేను. అయినా నా కోసం ఈ ఒక్క వారం ఓపిక పట్టలేవా? అంది లత. నేను లతకెదురుగా బెడ్ మీద కూర్చొనుండగా వారం రోజులు క్షణంలో తిరిగిపోతే బాగుందనిపించింది. వారం రోజులు లతని చూడకుండా ఉండటం సాధ్యమా? లత నిర్ణయాలు ఎంత గట్టివో కూడా తెలుసు. ఇక వాదించి లాభం లేదనుకుని సరేనంటూ లేచాను. ఒక్క మాట వాసు, నీ నిర్ణయం ఎలా ఉన్నా మన స్నేహం కలకాలం కొనసాగాలని నా ఆకాంక్ష. బయటికి వస్తుంటే లత అన్న మాటలవి. అసలే నాకు రైలు ప్రయాణం పడదు. ఇప్పుడు నేనున్న స్థితిలో అది ఎంత దుర్భరమైందో తలుచుకుంటేనే ఒళ్ళు జలదరిస్తోంది. లత చెప్పిన విషయమై ఆలోచించడానికి ఏమీ లేదు. ఏదో పిచ్చి ఆలోచన వచ్చి అలా ప్రవర్తిస్తుంది. లతతో నా పరిచయాన్ని మననం చేసుకుంటూ కాలాన్ని చంపుతాను. ఎందుకంటే ఇప్పుడు ఇక ఏ ఇతర పని ఇప్పుడు చేయలేను కాబట్టి. నేను జాబ్లో చేరి 2 ఏళ్ళు అవుతోంది. ఆఫీసు, సినిమా, నవలలు, మా ఇంటి ఓనర్ ఫిలాసఫీ, ఇదే నా దినచర్య. పెళ్లి చేసుకోమని ఉద్యోగంలో చేరగానే అందరూ అనే మాటే. చాలామంది సలహాలు ఇస్తున్నా ఎందుకనో నాకు ఆ దృష్టి లేదు. అది లతను చూసేదాకే. లతని చూడగానే ఆమె లేనిదే జీవితం లేదనిపించడానికి కారణం దేవుడు తప్ప వేరేది లేదు. ఇలాంటి విషయాల్లో హేతువాదానికి తావులేదు. మనుషులెవరూ చేయలేని పని ఏదైనా జరిగిందంటే దేవుడు చేశాళ్లే అని అనుకోవటం కొంత ఊరట కలిగిస్తుంది. లతని నాకు పరిచయం చేసింది దేవుడు అని నా నమ్మకం. వాళ్ళ నాన్నగారికి ట్రాన్స్ఫర్ అవటం మూలాన ఈ ఊరొచ్చి నా అదృష్టం కొద్దీ నా రూమ్ ఎదురింట్లో దిగారు. కొంతమందితో ఎంతకాలం కలిసి ఉన్నా వాళ్ళని గుర్తించడం జరగదు, కానీ కొందరితో కొన్ని క్షణాలలో యుగ యుగాల బంధం ఏర్పడుతుంది. మన లోకమంతా వాళ్లే కనిపిస్తారు. గత వారం నుంచి నా లోకమంతా లతే. లత డిగ్రీ ఫైనల్ చదువుతోంది, మామూలుగా ఉంటుంది. మా పరిచయం పెళ్లిదాకా వచ్చింది. దేవుడు మా ప్రేమకి పరీక్ష పెట్టదలుచుకున్నాడో ఏమో. నిన్న యాక్సిడెంట్లో లత ఎడమకాలు దెబ్బతింది, ఫలితంగా ఆమె కుంటిదైంది. ప్రేమ మనుషులకి సంబంధించింది కానీ శరీరాలకి సంబంధించిందా? ఇలా ఆలోచనల్లో ఉన్న నాకు టైం తెలియలేదు. రైలు మా ఊరు సమీపించగానే అరే అప్పుడే వచ్చిందా అనిపించింది. కాలానికి ప్రమాణం విసుగు. పెళ్లి సందడిలో 2 రోజులు గడిచాయి, ఇంకా 5 రోజులు. ఇప్పుడు సమస్య వచ్చింది. రాత్రి భోజనాలప్పుడు మా అమ్మ ఒక అమ్మాయిని చూపించి, పద్మ మంచి పిల్ల, నీకిష్టమైతే చెప్పు, పెద్దవాళ్లతో మాట్లాడతా అంది. వెంటనే లత గురించి చెప్దామనుకున్నాను. అసలు ఎప్పుడో చెప్పి ఉండాల్సింది, కానీ ఎందుకో చెప్పలేకపోయాను. ప్రొద్దున్నుంచి పద్మ చాలాసార్లు కనపడింది. ముందేమీ అనిపించలేదు, కానీ ఇప్పుడు లతని పద్మతో పోల్చుకోలేకుండా ఉండలేకపోతున్నాను. పద్మ ఎంత అందంగా ఉంది, పద్మ ముందు లత ఎంత, మరీ ఆ కుంటికాలు, కుంటిదానితో సంసారం ఎలా సాగించేటట్టు? అందరూ నన్ను ఎగతాళి చేస్తారేమో. అసలు అమ్మా నాన్న ఒప్పుకోకుండా ఈ పెళ్ళి ఎలా జరుగుతుంది? లత కుంటిది కాకపోతే ఒప్పుకునుండేవాళ్లేమో, ఇప్పుడు చచ్చినా ఒప్పుకోరు. నా ఆలోచనలు నాకే అసహ్యం అనిపించాయి. లతతోటి జీవితం గురించి నేను కన్న కలలు, నేను వచ్చే ముందు లతతో అన్న మాటలు అంతా వ్యర్థమని నా మనసు అంగీకరించాల్సిన అవసరం వచ్చిందేమో. ఏదీ తేల్చుకోలేకపోతున్నాను. ఆలోచించిన కొద్దీ లతకి దూరం అవుతున్నానేమో అని అనిపించింది. ఏమిటి వాసు, ఒక్కడివే దీర్ఘాలోచనలో ఉన్నట్టున్నావు? వచ్చినప్పటి నుంచి నీతో మాట్లాడటానికి వీలు పడలేదు, లక్ష్మి నాకెదురుగా కూర్చుంటూ అంది. ఆమె మాటలు నాకెంతో ప్రశాంతతనిచ్చాయి. ఆమె గురించి చెప్పకపోతే అసలు కథే లేదు. నేను చిన్నప్పటి నుంచి మా కజిన్ వాళ్ళూరు వచ్చినప్పుడల్లా లక్ష్మి వాళ్ళ ఇంట్లో 2 రోజులు ఉండటం మామూలైంది.
నాకంటే ఆమె 4 ఏళ్ళు పెద్దది, పేరు పెట్టే పిలుస్తాను. వాళ్ళ నాన్నగారు మా పెదనాన్నకి మంచి ఫ్రెండ్. చిన్నప్పటి నుంచి లక్ష్మి అంటే నాకు అభిమానం. స్వంత అక్కయ్యలు లేకపోవడం వల్ల ఆమె నాకు స్వంత అక్కయ్య కంటే ఎక్కువ. తనేం చెప్పినా నేనెప్పుడూ వినేవాణ్ణి. అప్పటి రోజులు గుర్తుకు వచ్చినప్పుడల్లా నేనెందుకు పెద్దవాడినయ్యాను అనిపిస్తుంది. తర్వాత ఆమెకి పెళ్ళైన దగ్గర నుంచి రాకపోకలు తగ్గాయి. ఆమె భర్త కిరణ్ కాలేజీ లెక్చరర్, ఇద్దరిది చాలా ముచ్చటైన జంట. ఆమెను చివరిసారిగా చూసింది 2 ఏళ్ల కిందట. ఈ 2 ఏళ్ల నుండి జరిగిన విశేషాలన్నీ పూర్తిగా మాట్లాడుకున్నాం. ఆమె ఏది మాట్లాడకముందే నేను ఇంకో విషయం మాట్లాడతాను. అసలు ఆమె ఏది మాట్లాడలేదు, నేను మాట్లాడనివ్వలేదు. మాటల సందర్భంలో నేనిప్పుడు ఆలోచిస్తున్న విషయం కూడా చెప్పాను. రేపు వాళ్ళూరికి రమ్మంది. వెంటనే సరేనన్నాను. వాళ్ళింట్లో దిగగానే వీల్ చైర్లో కిరణ్ కనిపించాడు. ఒక క్షణం సేపు నా కళ్ళని నమ్మలేకపోయాను. ఎదురుగా 2 కాళ్ళు కోల్పోయిన కిరణ్ని చూసి కొంచెం తేరుకుని లక్ష్మిని మనసులోనే తిట్టుకున్నాను. ఇలాంటి దృశ్యం చూపించడానిక నన్ను ఊరు తీసుకొచ్చింది. వెంటనే వాళ్ళ మీద జాలి కూడా కలిగింది. నా మీద కోపం, మా మీద జాలి తర్వాత చూపించవచ్చు, ముందు స్నానం కానివ్వు అంది లక్ష్మి. ఆ తర్వాత ముగ్గురం వరండాలో కూర్చున్నాం. లక్ష్మి దగ్గర వాళ్ళమ్మాయి జ్యోతి, కిరణ్ దగ్గర జీవన్లను చూస్తూ ఇంత చిన్నపిల్లలతో లక్ష్మి ఎలా నెట్టుకొస్తుందో అని ఆలోచిస్తున్నాను. ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉన్నాను. లక్ష్మి కిరణ్తో నా సమస్య గురించి చెప్పింది. చూడు వాసు, నిదానంగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకో. ఇటువంటి విషయాల్లో ఇతరుల మాటలు అనవసరం. రేపు ఏవైనా కష్టాలు వస్తే వచ్చేది నీకు కానీ వాళ్ళకు కాదు, ఖచ్చితంగా చెప్పాడు. వాసు, చిన్నప్పటి నుంచి నీ గురించి నాకు తెలుసు. నీలో ఆలోచించగల శక్తి ఉంది. తొందరపడి ఏ నిర్ణయం తీసుకుంటావో అని ఇక్కడికి తీసుకువచ్చాను. 5 రోజులు మాతో ఉండి ఆలోచించుకో. నీ స్వంత నిర్ణయమే నీకు ముఖ్యం, నీ సమస్య నీది. లక్ష్మి కూడా అలా అనేసరికి నేనేం మాట్లాడాలో అర్థం కాలేదు. ఆ టాపిక్ అక్కడే వదిలేసి మిగతా విషయాలు మాట్లాడుకున్నాం. వాళ్ల సమక్షంలో నాకు చాలా హాయిగా ఉంది. 5 రోజులు గడిచిపోయాయి. వాళ్ళు అన్ని పనులు మామూలుగా చేస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. కాళ్ళు లేవు అనే విషయం వాళ్ళు మరిచిపోయి మామూలుగా ఉండటం నాకు అర్థం కాలేదు. లక్ష్మి మామూలుగానే కాలేజీకి వెళ్తోంది. కిరణ్ సాయంత్రం దాకా వాళ్ళ పొలాల విషయం చూడటం, సాయంత్రం స్టూడెంట్స్ ట్యూషన్ చెప్పడం, ఇలా వాళ్ళ ప్రతి విషయం నాకు ఆశ్చర్యంగానే ఉంది. కొన్నిసార్లు వాళ్ళనే డైరెక్ట్గా అడిగేవాడిని. నిదానంగా నా సమస్యకి పరిష్కారం దొరికింది. వాళ్ళు నా మీద చూపిన ప్రభావం, నేను బయలుదేరే ముందు లక్ష్మి అన్న మాటలు నాకు జీవితాంతం గుర్తుంటాయి. చూడు వాసు, కిరణ్కి యాక్సిడెంట్ అయి దాదాపు 1 సంవత్సరం అవుతోంది. మొదటి 3 నెలలు మేము అనుభవించిన నరకం ఆ దేవుడికి తెలుసు. నాకైతే చచ్చిపోదామనిపించింది. మేమిద్దరము మాట్లాడుకోవాలంటే భయపడేవాళ్ళం. దానికి తోడు లోకుల మాటలు. కానీ నిదానంగా ఆలోచిస్తే తెలిసింది, మేమేమీ పోగొట్టుకోలేదని. జ్యోతి, జీవన్లు మా ప్రాణమని. ఒక విధంగా చెప్పాలంటే యాక్సిడెంట్ తర్వాత మా ప్రేమ రెట్టింపైంది. నీ దగ్గరున్న చనువు కొద్దీ నిన్నో మాట అడుగుతాను. లతకు ఈ యాక్సిడెంట్ పెళ్ళైన తర్వాత జరిగి లతకుంటిదైతే ఆ అమ్మాయిని వదిలేస్తావా? నేను వచ్చే ముందు ఆవేశంతో లతతో అన్న మాటలు ఇప్పుడు మనస వాచ కర్మన పాటిస్తాను, నమ్ముతాను. ఇంటికి వెళ్ళిన తర్వాత నేరుగా లత దగ్గరికి వెళ్ళాను. లతతో చెప్పాను, చెప్పుడు రేపు పురోహితుణ్ణి రమ్మంటాను. రేపు పురోహితునితో మాట్లాడాలి మన పెళ్ళికి ముహూర్తం పెట్టడానికి అన్నాడు వాసు. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.